ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులుగా చేస్తామని ఎప్పుడైతే ప్రకటన చేశారో అది కూడా చేస్తామన్న ప్రకటన కాదు, చేసేందుకు అవకాశం ఉంది అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రకటన చేశారో ఆ తర్వాత ఆందోళనలు అదేవి మొదలైపోయినాయి ఆటోమేటిక్గా. అది కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి, ఒక పక్క తెలుగుదేశం పార్టీ మరోపక్క జనసేన. అయితే ఇదే టైంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కీలక నేత అంబటి రాంబాబు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్ష నేతలకు నచ్చదు, ప్రధానంగా చంద్రబాబుకి అస్సలు నచ్చదు, ఏదో ఒక లొల్లి చేయడమే ఆయన పరిపాటిగా పెట్టుకున్నారు, అంతకుమించి ఏం లేదు అనేది ఆయన చేసిన వ్యాఖ్యలు. అయితే అదే టైంలో మూడు రాజధానులుగా అవకాశం ఉంది అని జగన్ గారు చెప్పిన వ్యాఖ్యల ఆధారంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద కూడా ఒక స్పష్టత ఇచ్చారు, ఒక క్లారిటీ ఇచ్చారు. అవన్నీ చూస్తే గనక ఎందుకు ఇలాంటి రాద్ధాంతాలు చేస్తున్నారు, నిజంగా మూడు రాజధానులు చేయడం వల్ల అమరావతి నుంచి రాజధాని అమరావతిలో లెజిస్లేచర్ రాజధాని మాత్రమే ఉంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కంప్లీట్గా విశాఖ తరలించడం వల్ల నష్టపోయేది రైతులేనా? ఎందుకంటే ఇప్పటికే రైతులు చాలా ఆందోళన చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళ భూములు వెనక్కి ఇచ్చేస్తామనే ప్రకటన కూడా వచ్చిందో వాళ్ళు మరింత ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇలాంటి టైంలో అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక ఈ రాజధాని వల్ల, మూడు రాజధానుల ఏర్పాటు వల్ల నష్టపోయేది రైతులు కాదు, అక్కడ భూములు కొనుక్కున్న తెలుగుదేశం పార్టీ నేతలు. అందుకే వాళ్ళు కావాలని రైతులతో ఈ ఉధృతమైన పోరాటాలే చేపిస్తున్నారు, కావాలని ఆందోళనలు నిరసనలు తెలియజేస్తున్నారు అంతే తప్ప రైతులు స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నది లేదు అనేది ఆయన మాటలు. అయితే ఇదే టైంలో ఆయన చెప్తున్న కొన్ని మాటలు గుర్తు చేసుకుంటే కనుక చంద్రబాబు గారు గతంలో సింగపూర్గా చేస్తాను అమరావతి అని చెప్పి చాలాసార్లు చెప్పి దాన్ని ఏమాత్రం అమలు చేయలేకపోవడం, మేము చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పడం, అంటే వాళ్ళ మార్కు పోకుండా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా రైతులను ప్రోత్సహించి ఆందోళనలకు నిరసనలకు దింపే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా వాళ్ళలో సగం మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తప్ప స్వతహాగా నిజంగా భూములు ఇచ్చిన రైతులు ఎవరూ లేరు అనేది ఆయన ఆరోపణ. అంతేకాకుండా రాజధాని అంటే ఒక ఏదో పరిపాలనకు సంబంధించి నాలుగైదు భవనాలు నిర్మించేసి ఇదే రాజధాని అని చెప్పడం కాదు, రాజధానికి అన్ని వేల ఎకరాల అవసరం లేదు అని కూడా వైసీపీ నేతలు చెప్పడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు చెప్పడం ఇప్పుడంతా కొంచెం ఆసక్తికరంగా మారింది. అంటే ఎప్పుడైతే మూడు రాజధానుల అంశం తెర మీదకి వచ్చిందో, మూడు రాజధానులు ఎందుకు పెట్టకూడదు అని అసెంబ్లీ చివరి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అప్పటి నుంచి ఈ లొల్లి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయన కూడా ఖచ్చితంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పలేదు, ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. తర్వాత ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి, ప్రతిపక్షాలు ఎలాంటి ఆందోళనలు చేస్తాయి, ఇవన్నీ ఒకసారి చూస్తే ఆయనకు కూడా ఒక అవగాహన వస్తుంది కాబట్టి అది గ్యాప్ పెట్టారు. ఆయన అనుకున్నట్టు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ప్రజల అభిప్రాయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో అమరావతి భూములకు సంబంధించి నిజంగా రైతులు తమ భూములు కోల్పోతున్నాము అని అనుకుంటే కనుక భూములు వెనక్కి ఇచ్చేసే నిర్ణయాన్ని కూడా స్వాగతించాలి. లేదు, వాళ్ళు స్వాగతించట్లేదు అంటే ఖచ్చితంగా అందులో ఉన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, వేరే పార్టీ కార్యకర్తల, నిజంగా రైతుల అనేది తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల విషయంలో రాష్ట్రం అభివృద్ధికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు, రాజధాని విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంది. మరి దాన్ని ప్రజలు స్వాగతిస్తారా, లేదంటే ప్రతిదానికి ఇలాగా ప్రతిపక్షాలు అధికార పార్టీ ఏం చేసినా ఎడ్డు అంటే తెడ్డు అంటూ పోతా ఉంటే వివాదాలే తప్ప అంతకుమించి ఏముండవు. చూద్దాం ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.